फ्रेंड्स वेलकम टू माय चैनल माय रेसिपीज एंड ब्लॉग्स विद माय लिटिल गर्ल। नवरात्रुलु प्रारंभम काबोतुन्नायंडि। रेपटि नुंडि मोदटि रोजु अम्मवारिनि शैलपुत्रिगा मनं आराधिस्तां। नवरात्रुललो अम्मवारिनि शैलपुत्रि अंटे बाला त्रिपुर सुंदरिगा पूजिस्तां मनं। अम्मवारिकि एंतो इष्टमैन नैवेद्यं कट्टेपोंगलि। इप्पुडु मनं कट्टेपोंगलि एला तयारु चेयालो चूद्दां। मुंदुगा ఒక గ్లాస్ లో బియ్యం తీసుకోవాలి। ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి। ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని రెండు సార్లు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు। తర్వాత కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మన అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉల్లిపాయ వెల్లుల్లి గాని వాడకూడదండి నైవేద్యంగా సమర్పించేటప్పుడు। అందుకని నేను ఇక్కడ వేయట్లేదు। మీరు నైవేద్యంగా కాకుండా మామూలుగా తీసుకునేటప్పుడు మీరు కావాలంటే ఉల్లిపాయ వెల్లుల్లి వాడొచ్చు। ఇక్కడ క్యాషూ తీసుకొని వేయించుకుంటున్నాను నేను ఇక్కడ। దీనిలోనే చిల్లీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను। కొద్దిగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను। మీకు కావాలంటే మిరియాలు పొడి చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇవి కొద్దిగా వేగే వరకు కలుపుతూ ఉండాలి। దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకూడదండి, అల్లం మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ। ఈ విధంగా మీరు కావాలంటే మెత్తని పేస్ట్ లా కూడా చేసి వాడుకోవచ్చు। దీనిలోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇది బాగా వేయితే స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్। ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి, మీరు ఒకసారి టేస్ట్ చూస్తే మర్చిపోరు। కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి। వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఎన్ని గ్లాసులు నీళ్లు పోసుకోవాలంటే ఒక గ్లాస్కి మనం 6 గ్లాసులు మట్టుకు నీళ్ళు పోసుకోవాలండి। సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది। నీళ్ళు పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి స్టవ్ మీద। ఇప్పుడు మూత తీసి చూద్దాం, కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి। చూడండి మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంది చూడడానికి కూడా। దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి మనం అమ్మవారికి నివేదించొచ్చండి। పర్ఫెక్ట్గా వచ్చింది। మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।